ఎమ్మెల్యేలు వీరంగం. నిన్న ఒక ఎంపీ ఇక్కడే జరిగింది, నా మీద కేసులు పెట్టాను, నన్ను పిలిపించి అడగాలంట. ఆయన గులాబీ పువ్వు ఇచ్చి, వీళ్ళు సార్ సార్ ఇక్కడ డెవలప్ చేయండి సార్, ఈ ప్రాంతంలో పుట్టావంటే దానికి ఆయన పెద్ద ఆయన మీద అటాక్ చేసేసాను. ఇది ఏ పని? మొన్న చూశారు మీరు విజయ్ కుమార్ని ఏదో అన్నాడని, గాడు అన్నాడని పెద్ద ఇష్యూ నా మీద పోలీస్ కేసులు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? మీ ఉన్మాదానికి అద్దు లేదా? మీ ప్రవర్తనకి కొంచెమైనా లిమిటేషన్స్ లేవా? ఏమనుకుంటున్నారు మీరు? కడన్ మీరు వేరే వాళ్ళని విమర్శించే నైతిక హక్కు, ఇలాంటి వ్యక్తిని సపోర్ట్ చేసే కాంగ్రెస్ నాయకుల్ని ఏమనాలండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని మీరు మనుషులా? నేను అడుగుతున్నా. అతనికి ఉన్మాదం ఉంది, మీకేమైందండి? మీరు ఈ రాష్ట్రం ఉండాలి కదా. ఇవన్నీ ఫిగర్స్ నేను చెప్పాను, సమాధానం చెప్పండి. రేపు కాదు ఇది తప్పు అని చెప్పండి. సిఏజీ కాదు, మీకు ఒక సిఏజీ ఉంటుంది చెప్పండి. ఇవన్నీ తప్పుడు విధానాలు, దీనివల్ల చాలా నష్టపోతాం. ఇప్పటికే నష్టపోయాం, ఇప్పటికే మరో బీహార్ మరీ తయారైంది, బీహార్ కంటే వరస్ట్గా తయారైంది. బీహార్ ముందుకు పోతా ఉంది, ఇక్కడ మాత్రం ఇంకా దారుణంగా తయారైంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మరొక్కసారి ప్రజలకందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది నా ఒక్కడి వ్యవహారం కాదు. నేను చాలాసార్లు చెప్పాను, ఓకే నా బాధ్యతగా నేను చేస్తాను, నేను 15 ఏళ్ళో 20 ఏళ్ళో ఆరోగ్యం బాగుంటే ఉంటా, ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి. కానీ భావితరాల భవిష్యత్ ఇది, మన పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించుకోండి. మీకు అందరికీ అవసరం లేకపోతే నాకు కూడా ఏం అవసరం లేదు, కానీ అది కాదు ఇష్యూ ఇక్కడ. నేను చెప్పకపోతే నేను కూడా చరిత్రహీనుడిగా మారిపోతా. బీహార్ కంటే వరస్ట్గా ఉంది మన రాష్ట్రం అంటున్నాడు, అండ్ నువ్వు పరిపాలిస్తేనేమో సింగపూరు, చైనా, జపాన్. నువ్వు మేము పరిపాలిస్తుంది ఏదైనా సింగపూర్, జపాన్, అమరావతి వెళ్దానండి. అసెంబ్లీకి వెళ్తే ఏమో అక్కడ టాయిలెట్కి వెళ్ళడం లేదు. మా సీఎం గారు ఏమో పొద్దున్న 9 o'clock నుంచి రాత్రి 9 o'clock కూర్చోబడదు అసెంబ్లీలో. ఎమ్మెల్యే టాయిలెట్కి వెళ్ళడం ఉందని అక్కడ కథగా ఒక టాయిలెట్లు ఎంతమంది కదా చెప్పండి. మీరు నుంచుంటా ప్లేస్ ఉందా ప్రెస్ వాళ్ళకి? ఈయనంట ఈయన సింగపూర్ చేశాడు, జపాన్ చేశాడు ఈయన, మీ బీహార్ కంటే వరస్ట్ చేసేవండి ఈయన. అంటే నీకు నోరు ఉంది కదా, నీ చేతులు మీడియా ఉంది కదా, డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు ఏది చెప్తే అది నడుస్తుందంటే నడుస్తుంది. నడిచినంత కాలం ప్రజలంత అమాయకులేం కాదు, ప్రజలు చూశారు కదా నీ పరిపాలన చూశారు, నువ్వు ఎంత ఎన్ని చిన్నులు చేసావు చూశారు, ఎంత అవినీతి చేసావు చూశారు, ఎంత ఇన్సైడ్ ట్రేడింగ్ చేసావు చూశారు, 5 ఎకరాలు కొనుక్కున్నావు, ఇక్కడ వ్యాపారం చేసుకున్నావు, నీ ఆస్తులు పెంచుకున్నావు. ఆస్తులు ఎక్కడ భూములు రేట్లు తగ్గిపోతాయి కానీ ఈరోజు నువ్వు ఏడుపు. అది తప్పనిచ్చి నీకు ప్రజల మీద ప్రేమ ఉందా? అంటే నువ్వు చేస్తేనేమో ఇది, వాళ్ళ అబ్బాయి ఏమో మన ఏమంటాడు అమెరికా అంటున్నాడు, ఈయన సింగపూర్, చైనా, సింగపూర్, జపాన్. అంత ప్రేమ ఉంటే నువ్వు సింగపూర్ వెళ్ళిపోయిండిపో, ఇక్కడ ఎందుకు 5 ఆంధ్రప్రదేశ్లో? మేము ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడతాం, మేము రాయలసీమ గురించే మాట్లాడతాం, ఉత్తరాంధ్ర గురించే మాట్లాడతాం. 7 నెలల్లో రాష్ట్రం 4 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నాడు. ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది? నువ్వు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నావు. ఏమొచ్చింది జాబు? మీ అబ్బాయికి జాబ్ వచ్చింది. మరి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కనుక వెళ్ళిపోయిందా? ఎవరిదైనా ఒక న్యాయ పైసలు లంచం తీసుకోకుండా వాడు పార్టీ కులం చూడకుండా ఇచ్చాడు. వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చాడు, తీసుకున్న వాళ్ళు 60% ఏమో వైఎస్ఆర్ సీపీ, 40% తెలుగుదేశం ఉన్నారు. అందుకు బీహార్ కంటే వరస్ట్గా అయిందా? అలా అమ్మఒడి ఇచ్చాడు 6,500 కోట్లు 43 లక్షల మందికి, తీసుకున్న వాళ్ళు 60% మంది వైఎస్ఆర్ సీపీలు ఉన్నారు, 40% మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఈయన ఏం చూడలేదే పార్టీ చోట్ల? అలా రేపు 25 లక్షలు ఇల్లు ఇస్తున్నాడు. ఇల్లు ఇచ్చినప్పుడు కూడా ఆడు పసుపు చొక్కానా, ఎర్ర చొక్క, తల చొక్క, ఏం చొక్క చూడలేదే? ఒక ఇల్లు ఇచ్చావా? ఇళ్ళ పట్ట ఇచ్చావు నువ్వు ఒకటన్నా 5 ఏళ్ళలో? విశాఖపట్నం రావటం, ఎయిర్పోర్ట్లో దిగటం, నోటల్ హోటల్ మీటింగ్ పెట్టడం, 4 సూటు బుట్టు వేసుకోవాలి, ఫోటో దిగటం, వెళ్ళిపోవటం. ఏంటంటే లులు గ్రూపు డేటా సెంటర్ తెచ్చాడంట. ఏ లులు గ్రూపులో ఏంటి నీ లాలుచ్చి మా తెలియదా? నీ డేటా సెంటర్లు నీ లాలుచ్చి మా తెలియదా? వాళ్ళకి ఐటీ కంపెనీ పెట్టిన వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. రేపు నెక్స్ట్ వీక్ మీటింగ్ పెట్టాలని చెప్పిస్తాను మీకు, ఏది కన్సెషన్ ఇస్తాను రండి. ఆ కన్సెషన్ మొత్తం ఎగ్గొట్టాడు, 1 రూపాయి వాళ్ళది వాళ్ళకి, వాళ్ళు లబ్బు దిగుమని గోలాడు. అది కాదండి, ఉన్నదాంతో మనం సరిపెట్టుకుని అడ్జస్ట్ చేసుకుని గుట్టుగా గౌరవంగా బతకడం మంచిదా, లేకపోతే ఆడంబరాలకు పోయి అదిగో చైనా, ఇదిగో సింగపూర్, అదిగో జపాన్ అని అప్పులు పోలయ్యి నవ్వులు పోలయ్యి బతకడం గొప్పదా? మన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అభి.
Please subscribe to Vishakha View YouTube channel. Please subscribe to Vishakha View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishakha View. Please like, share and subscribe Vishakha View. So my homeland Vishakhapatnam. I love Vizag. Please subscribe Vishakha View. Thank you. Thank you. హాయ్ అండి, అందరికి నమస్కారం. లెజెండ్స్ కార్యక్రమానికి 10 ఫిలింఫేర్ అవార్డులు, చూడదగిన ప్రదేశాల విశేషాలు, సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వం, ఆదర్శ ప్రాయులైన మహనీయుల స్ఫూర్తిమయ జీవిత చిత్రణ లెజెండ్స్.